హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినూత్న టీవీ ఈ రోజు మీకు న్యూస్ అప్డేట్స్ ను అందించబోతున్నాను మీకు ఇందులో ఏ న్యూస్ షాకింగ్ గా అనిపించిందో ఏ న్యూస్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కామెంట్స్ లో నాకు తెలియజేయండి ముందుగా మీరు వినూత్న టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ను క్లిక్ చేయండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో అలుపెరగని పోరాటం చేస్తున్న వీరులకు జయహో అంటూ యావత్ భారతదేశం సలాం కొడుతోంది ప్రజలకు రక్షక కవచాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు నర్సులు ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు పోలీసులను సత్కరించాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించింది ఇందులో భాగంగా హైదరాబాద్ ఢిల్లీ చెన్నై విశాఖపట్నం బెంగళూరు చెన్నైతో పాటు భారత్లోని మిగతా ప్రధాన నగరాల్లో కోవిడ్ ఆసుపత్రులపై త్రివిధ దళాలు పూల వర్షాన్ని హెలికాప్టర్ల ద్వారా కురిపించాయి కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చేందుకు సెలబ్రిటీస్ నడుం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీస్ అలాగే క్రికెట్ స్టార్స్ ఇందులో భాగస్వాములయ్యారు పెద్ద ఎత్తున ఆన్లైన్ కాన్సర్ట్ కు శ్రీకారం చుట్టారు ఆదివారం అంటే ఈ రోజు మే మూడవ తారీఖున సాయంత్రం ఈ కాన్సర్ట్ జరుగుతుంది ఫేస్బుక్లో లైవ్ ప్రసారం కాబోతోంది అర్జున్ రెడ్డిగా ఓ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ తన మనసు మాత్రం వెన్న అంటూ మధ్యతరగతి కుటుంబాలకు అండగా దేవరకొండ ఫౌండేషన్ ను స్థాపించి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా నేను ఇంకా చిన్నపిల్లాడినే అంటూ మాట దాటేస్తున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి తెరకెక్కిస్తున్న ఫైటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు కథానాయికగా అనన్య పాండే నటిస్తోంది లాక్డౌన్ వలన షూటింగ్ సాగిపోవడంతో సెలబ్రిటీలు సోషల్ మీడియాలో విపరీతంగా యాక్టివ్ గా ఉంటున్నారు ఒకరినొకరు పలకరించుకుంటూ అభిమానులతో కూడా చిట్ చాట్ చేస్తున్నారు తమ పాత జ్ఞాపకాలను నెమరేవేసుకుంటున్న వారు కొందరైతే తమ పిల్లల సందడిని తెరకెక్కించి అభిమానులతో పంచుకుంటున్న వారు మరికొందరు ఇంకొందరు కుకింగ్ లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఇలా లాక్డౌన్ అనేది ఎల్లప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీస్ కు కాస్త రిలాక్సేషన్ ను అందిస్తోంది బోరిన్ జాన్సన్ బ్రిటన్ ప్రధాని కోవిడ్తో పోరాడి సురక్షితంగా బయటకొచ్చారు తనను ఆరోగ్యంగా మార్చిన వైద్యుల పట్ల కృతజ్ఞతను చాటుకున్నారు తన కుమారుడికి ఆ వైద్యుల పేర్లు కలిసేలా పేరు పెట్టుకున్నాడు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు కిమ్ రాక పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ట్వీట్ చేశారు దాదాపు గత ఇరవై రోజుల నుంచి కిమ్ ఆరోగ్యం నిలకడగా లేదన్న వార్తలు హెడ్ లైన్స్ లో నిలిచాయి కిమ్ ఇటీవల పాల్గొన్న ఓ అధికారిక కార్యక్రమం వీడియోను అక్కడి అధికారిక మీడియా విడుదల చేసింది దీంతో కిమ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న విషయం స్పష్టమైంది సో ఫ్రెండ్స్ ఈ మీ అభిప్రాయాన్ని ధన్యవాదాలు